इंका इन्वेस्टमेंट इवन पक्न पड़ता देन गुरी तेस अध्यक्ष इन्वेस्ट एमओयू बొబ్బట్లు इंकोटी इंकोट పచ్చళ్ళు అప్పడాలు ఇదొక ఎంఓయూ ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీలో అట్లా చేసుకుంటాం కదా అధ్యక్ష అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇదొక ఎంఓయూ ఇంకా అవన్నీ ఎందుకులేండి మనం అంత డీటెయిల్ గానే ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష మందర్ దొరుకుతది కదా అధ్యక్ష అలమండలం ఈ మామిడి తాండ్రకు సంబంధించి పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయూ ఇటువంటి ఎంఓయూలు అధ్యక్ష వారు చేసుకున్నట్టు నమస్తే బాబీనాడి గారు నమస్తే మన ఐటి మినిస్టర్ మన मेरा ओपीनियन मन ఆంధ్రప్రదేశ్ ఐటి మినిస్టర్ निजा सिग्गु सीट मोक्टे आड़ ఐటి मिनिस्टर को ఐటి मिनिस्टर जॉब एवडना असेंबली के प्रजा समस्या कोसम ले ఐటి संबंध परश्रमता वाट कोसम एदोट माला इतने బొబ్బట్లు कोसम पानीपूरी कोसम మామిడి తాండ్ర कोसम असेंबली मन పొరుగు తీసేస్తా ఉంటాడు రాష్ట్రాన్ని ఇంకోటి ఏంటంటే దావోస్ కిందకి వెళ్ళలేదంటే అక్కడ చల్లగా ఉంటదని తానం చేయడానికి ఇక్కడ తానం చేసి 10 రోజులు అయినట్టు ఉంటుంది మొఖం చూస్తే తానం చేసి మొఖం కాలేదు ఆడు మళ్ళీ ఇలాంటి అవస్థ ఇంకా పోతే మన పక్క రాష్ట్రం వెళ్ళాడు ఇక్కడ పోతే పొరుగు సరిపోదు కదా పక్క రాష్ట్రంలో ఏం అడిగారు మీడియా వాళ్ళు అయితే దీనికి సంబంధించి మినిస్టర్ కదా మీరు ఏంటి వ్యవస్థ ఏం చేస్తున్నారని అడిగితే కోడి ఇప్పుడే గుడ్డెట్టింది అది పెట్ట అవుతుందో రెట్ట అవుతుందో ఎందుకంటే కోడి గుడ్డు ఫిలాసఫీలు చెప్తూ ఉంటాడు నిన్నేదో అడుగుతుంటే ఇండియా మీద కెండా నెక్కినట్టు లేదేదో చెప్తున్నాడు ఇలాంటి సన్నాసులు మినిస్టర్లు అని చెప్పుకోవడం మన దౌర్భాగ్యం అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ప్రజలారా ఇటువంటి బొబ్బట్లు మామిడి తాండ్రలు వేసుకున్న కొడుకులు అలాగే వేసుకునేవాడు తప్ప ఓట్లేసి అసెంబ్లీకి పంపించి మన రాష్ట్ర పరువు తీయకండి అదేవిధంగా మన భావితరాల భవిష్యత్తుని కాపాడండి పరువు తీయకుండా ఇంకోటి రాబోయే రోజుల్లో నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది మనకంటూ భారీ పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి అలా కాదని ఈ బొబ్బట్లు వేసుకునే వాళ్ళని పానీపూరి బండ్లు ఓపెన్ చేసుకునే వాళ్ళని ఆ కోడి పెంటలు ఎత్తుకునే వాళ్ళని తీసుకొస్తే మాత్రం మన బతికిప్పటికీ కూడా మారదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి చేసి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర దిశ నిర్దేశం భవిష్యత్తును మార్చి భావితరాలకు మంచి బాట వేస్తారని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్.